మరో ఉత్తరం చూద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి వాణి బాల రాస్తున్నారు. ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం క్షణిక మాత్రమే ఉంటుంది, మరి భగవంతుణ్ణి దర్శించి ప్రయోజనం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతుని దర్శించి ప్రయోజనం ఏమిటి? భగవంత దర్శనం క్షణికం మాత్రమే అన్నారు. సహస్రనామం అంటారే ఆ శబ్దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే భగవద్గీతలో గీతాచార్యుల వారు ఒక శ్లోకం గుర్తు చేశారు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతసామప సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది వేలాది మనుష్యులలో ఏ ఒక్కనికో నన్ను చూడాలి అనేటటువంటి కాంక్ష లభిస్తుంది. కలిగిన ఆ కాంక్షతో అటువంటి ఒకనొకడు ఆ ఒకనొకడిగా ఉండే వేలాది మంది ఎంతోమంది దర్శనం చేసుకుంటే ఆ ఎందులో ఏ ఒక్కనికో నేను కనిపిస్తాను. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఆలయానికి వెళితే స్వామిని ఒక క్షణకాలం పాటు మాత్రమే మనం చూడగలిగాం. ఎందుకు వెళ్ళడం అంటారే, అలాంటి సమయంలో దాన్ని ఒక్క క్షణం అనుకోకూడదు, ఒక్క జీవితకాలం అనుకోవాలి. ఒక్క క్షణం అని మనం అనుకుంటున్నాం, ఆ ఒక్క క్షణంలో వేలాది మందిలో పరమాత్ముడు నన్ను చూచాడు అని మనం అనుకోగలిగితే అప్పటికి మన జీవితం సార్థకమవుతుంది. నన్ను చూచాడా, నాలో ఉన్న ఆ పరమాత్ముడి అంశను చూచాడా? నాలోనూ పరమాత్ముడు ఉన్నాడు, ఆలయానికి వెళ్ళాను. మీలోనూ పరమాత్ముడు ఉన్నాడు, ఆలయాలకు వెళ్ళారు. ఆలయంలో ఉండే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూచిన తర్వాత ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మీ కన్నుల ద్వారా వీక్షించి మీ మనసులో మీరు స్థాపన చేసుకున్న మరుక్షణం కన్నులు మూసుకుంటారు, ఆ స్వామిని మీ మనసులో బంధించుకున్నట్లుగా భావన చేస్తారు. ఆ పిమ్మట బయటకు వచ్చి కూర్చున్న తర్వాత యాదాలాపంగా ముచ్చట్లు పెట్టినా మాట్లాడినా కన్నులు మూసుకుంటే మళ్ళీ మీకు ఆ దైవం కనిపించాలి. కనిపిస్తాడు కూడా, కనిపిస్తేనే దర్శనం చేసుకున్నట్లు. లేని పక్షంలో మీరు ఎన్నిసార్లు ఆలయానికి వెళ్ళినా కూడా మళ్ళీ 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 పునః అని చెప్పుకోవాలి. మనుష్యాణం సహస్రేషు అంటే అర్థం ఇది. ఇలాగా దర్శనం చేసుకున్న వారికి మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకునే అవసరం లేదు. సుమారుగా ఒక పాతికేళ్ళు 30 ఏళ్ళ కింద వెళ్ళాను నేను శ్రీశైలానికి. శ్రీశైలానికి మళ్ళీ వెళ్ళండి అంటూ చాలామంది చెప్పారు. అక్కడి అర్చకులు అక్కడి స్వాములు కూడా ప్రత్యేకంగా నన్ను చాలామార్లు రమ్మని అడిగారు. అనిల్ కుమార్ గారని శ్రీశైల ప్రధాన సంపాదకులు వారు కూడా చాలాసార్లు అడిగారు. ఆ మధ్యన మా ఇంట్లో వాళ్ళు కూడా వెళుతున్నప్పుడు మాతో పాటు రావచ్చు కదా అని అడిగారు. తిరుపతికి కూడా ఒక 25 ఏళ్ళు నేను వెళ్ళి ప్రతిరోజు వెళ్తూ ఉంటాను. కన్నును మూసుకుంటే కోరుకున్న చూడగలం. నేను వారిని అడిగిన ప్రశ్న ఒకటే, ఆలయంలో స్వామి ఏమైనా మారాడా? ఆలయంలో చాలా వృద్ధి చేశారండి, బయటంతా బాగా చేశారు, బయటంతా మార్చారు, ఆలయంలో స్వామి అలాగే ఉన్నాడు కదా, ఆలయంలో స్వామి అలాగే ఉన్నాడు కదా, స్వామిని చూడండి, ఇది ప్రధానం. కాబట్టి ఆలయానికి వెళితే ఒక క్షణం కాలం పాటే దర్శనం కలిగించేది ఏమిటి ప్రయోజనం అంటే ఆ ఒక క్షణం ఒక జీవిత పర్యంతంగా ఉండాలి. కన్నులు మూసుకుంటే కోరుకున్నది చూడగలం, కన్నులు తెరిచి ఉంటే కనిపించేది మాత్రమే చూడగలం. ఆ ఒక క్షణాన్ని జీవితాంతంగా భావించండి. ఎప్పుడు కళ్ళు మూసినా అప్పుడు మీకు స్వామి కనిపిస్తాడు, అది దర్శనం అంటే. అలా చేసుకుంటేనే ఆ ఒక క్షణం.